హలో వ్యూవర్స్, రాజశేఖర్, కార్పొరేట్ ట్రైనర్, రచయిత, లైఫ్ కోచ్. వెల్కమ్ టు ఆస్క్ టాక్స్. ఇవాళ మన టాపిక్ గొంగళి పురుగు ధోరణి. ఈ గొంగళి పురుగు ధోరణి అన్న పదం వినగానే మనకి అదో వింతగా అనిపిస్తుంది. అసలు ఈ గొంగళి పురుగు ధోరణి అనేది ఏంటి అనేది ఒక చిన్న జరిగిన సంఘటనతో చెప్తాను. ఒకనొక శాస్త్రజ్ఞుడు ఈ గొంగళి పురుగులతో ఒక ప్రయోగం చేస్తూ ఓ ప్లేట్ లాంటి దాంట్లో తీసుకున్న పళ్ళెంలో గుండ్రగా ఒక 10-12 గొంగళి పురుగులను పెట్టాడు. ఎలా పెట్టాడంటే ఒకదాని తల రెండోదాని తోక దగ్గరకు ఉందన్నమాట. అలా అంటే ఒకదాని తోక రెండోదాని తల అలా రౌండ్గా వాటన్నిటిని ప్లేట్లో అంచు వెంబడి అరేంజ్ చేశాడు. మధ్యలో వాటికి కావాల్సిన ఆహారాన్ని వదిలిపెట్టాడు. ఇవి తిరగడం మొదలుపెట్టాయి, నడవడం మొదలుపెట్టి గొంగళి పురుగులన్నీ ఒకదానికి ఒక నడవడం మొదలుపెట్టినాయి. అలా నడుస్తూ వాటికి ఆహారం ఉందన్న సెన్స్ తెలుస్తుంది. స్మెల్ కావచ్చు, దాని యొక్క ఏదైతే నేచర్ ఉంటుందో ఆ నేచర్లో దాని దగ్గరలో ఆహారం ఉందని తెలుస్తుంది. అయితే ముందున్న గొంగళి పురుగు ఆహారం దిశగానే వెళ్తుంది అన్న భ్రమలో ఇవి తిరుగుతూ ఉన్నాయి. అలా తిరిగి వారం 10 రోజులు అయ్యేసరికి ప్రతి గొంగళి పురుగు ఆకలితో పస్తుతో మాడి చనిపోయింది. ఆహారం దానికి ఒక 2 అంగుళాల దూరంలో, 3 అంగుళాల దూరంలో దానికి కావాల్సినంత ఆహారం ఉంది. కానీ ఇది ఎంతసేపు ఆ సర్కిల్లో తిరుగుతూ నేను ఆహారం దిశగానే వెళ్తున్నాను కదా, నేను ఆహారం దిశలోనే వెళ్తున్నాను కదా అన్న భ్రమలో, లేదా ముందుది ఆహారం దిశగానే వెళ్తుంది కాబట్టి దాన్ని నేను ఫాలో అయితే సరిపోతుందనే భ్రమలో తిరుగుతూ ఉండిపోయింది అన్నాడు. ఫ్రెండ్స్, మన లైఫ్లో కూడా చాలామంది ఈ ధోరణితో ఉంటారు. వాళ్ళకంటే ముందు వెళ్ళే వాళ్ళు ఏదో చేస్తున్నారు కాబట్టి వాళ్ళ రూట్లో మనం కూడా వెళ్తే మనం కూడా వాళ్ళకి లాగవుతామనో, లేదా వాళ్ళు బాగుపడితే మనం బాగుపడతామనో, వాళ్ళు మునిగితే మనం మునగపోవడానికి ఏమిటనో, ఏదైతేనావచ్చు యువతల వాడిని గుడ్డిగా అనుకరిస్తూ వెళ్ళిపోతుంటాం. ఈ వెళ్ళిపోతుంటలో మనకు ఒక భ్రమ ఏంటంటే 24 గంటలు కష్టపడుతున్నాం, రాత్రి పగళ్ళు కష్టపడుతున్నాం, తెగ గుడ్డు చాకరీ చేస్తున్నాం, కాబట్టి డెఫినెట్గా కష్టే ఫలి అని ఒకప్పుడు, లేదా ఇక కష్టపడండి విజయం సాధించండి అని చిన్నప్పటి నుంచి మనకి కష్టపడకుండా విజయం రాదేనో, లేదా కష్టపడండి విజయం సాధించండి అనో ఏదో చెప్పి కష్టపడ్డవాడికి విజయం లభిస్తుందనో ఏదో చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాం. సో కష్టపడుతున్నాం కాబట్టి డెఫినెట్గా విజయం లభించాలి. సారీ, కష్టపడ్డ ప్రతివాడికి విజయం లభించాలని రూల్ లేదండి. విజయం లభించడానికి ఎలా కష్టపడాలో అలా కష్టపడ్డవాడికి మాత్రమే విజయం లభిస్తుంది. అయితే ఈ చాలా సందర్భాల్లో మనకి లైఫ్లో ఏంటంటే వచ్చే ఈ సంధులు కానీ సమాసాలు కానీ, లేకపోతే మన ఈ యొక్క ఏదైతే పెద్దవాళ్ళు చెప్తారో ఈ సామెతలు, ఇవన్నీ కూడా ఏమిటంటే ఒక సందర్భంలో చెప్పబడుతుంది, ఆ సందర్భాన్ని మనం వదిలేస్తాం, ఆ యొక్క కాన్సెప్ట్ని మట్టుకు పట్టుకెళ్తాం, కాంటెక్స్ట్ని వదిలేస్తాం. ఈ కాన్సెప్ట్ని పట్టుకొచ్చేసి మనం ఏం చేస్తామంటే ఆటోమేటిక్గా ప్రతి చోట దీన్ని ఫాలో చేస్తూ ఉంటాం. కష్టపడి పనిచేయండి లైఫ్లో పైకి వస్తారు, కష్టపడి పనిచేయండి లైఫ్లో పైకి వస్తారు. ఎప్పుడు ఎవరు ఎవరితో ఏ సందర్భంలో అన్నారో ఎవరికి సంబంధం లేదు, ఎవరికి తెలియదు. కష్టపడి పనిచేయండి లైఫ్లో పైకి వస్తాం, ఈ ఒక్క ఫార్ములా పట్టుకుంటాము. కష్టపడి పనిచేస్తున్నా కూడా మన లైఫ్లో పైకి వస్తామనే భ్రమలో ఉంటాం. అయితే కష్టపడి పనిచేయడానికి, మనకు కావాల్సిన దిశగా పనిచేయడానికి చాలా తేడా ఉంటుంది. ఈ తేడాన్ని తెలుసుకోలేక మనం కష్టపడి పనిచేయడం మీదే ఫోకస్ చేస్తాం, కానీ దాని యొక్క రిజల్ట్ మీద మనం ఫోకస్ చేయం. ఒకవేళ ఓన్లీ కష్టపడి పనిచేస్తే రిజల్ట్ వచ్చేటట్టయితే ఇవాళ రోజున గొప్ప వాళ్ళందరూ ఒకప్పుడు హమాలీలు గానో, రిక్షా తొక్కేవాళ్ళు గానో, లేదా అంతకంటే దారుణమైన శారీరక శ్రమ చేసేవాళ్ళు గానో ఉండి ఉండాలి. వాళ్ళందరూ జీవితంలో ఇవాళ రోజున విజయం పొంది ఉండాలి, లేదా సక్సెస్ పొంది ఉండాలి, రిచ్ అయి ఉండాలి. కానీ అలా జరగట్లేదు. రియల్ లైఫ్లో మనం చూస్తే సక్సెస్ అయిన వాడు వేరు, శారీరకంగా కష్టపడ్డవాడు వేరు. ఎవరో తప్ప ఈ కాంబినేషన్ రేర్ కాంబినేషన్. కానీ ఆ వ్యక్తి కూడా ఈ శారీరక శ్రమను నమ్ముకున్నంతకాలం వాడు పైకి రాలేదు, అక్కడ ఏదో మార్పు తీసుకొచ్చాడు. సో ఇక్కడ గొంగళి పురుగు ధోరణిలోకి వచ్చేసరికి ఏమవుతుందని మనుషులు గొంగళి పురుగులాగా ఆ మూసలో ఆ ఫ్రేమ్లో అదే ట్రాక్లో అనమాట, అలా నడుస్తూ ఎంతకాలమైనా అలా నడుస్తూనే ఉంటారు. తప్పితే ఈ రూట్ నన్ను కావాల్సిన దిశకు తీసుకెళ్తుందా తీసుకెళ్ళడం లేదా తెలీదు, వెళ్తూనే ఉంటారు. కొంతమంది ఒక రోజు అదే టైంకి లేస్తారు, అదే టైంకి పళ్ళు తోముతారు, అదే టైంకి టిఫిన్ చేస్తారు, అదే టైంకి టిఫిన్ క్యారేజ్ పట్టుకుని అదే టైంకి వచ్చి అదే బస్సు ఎక్కుతారు, అదే బస్సులో అదే సీట్లో కూర్చుంటారు, అదే ఆఫీస్ దగ్గర దిగుతారు,
అదే ఆఫీస్లోకి వెళ్ళి అదే సీట్లో కూర్చుంటారు, సాయంత్రం దాకా అదే సీట్లో కూర్చుంటారు, సాయంత్రం మళ్ళీ బయటకు వచ్చి రోజు ఎక్కి అదే బస్సు ఎక్కుతారు, మళ్ళీ అదే ఇంటికి వస్తారు, టీవీ ఓపెన్ చేసి మళ్ళీ అదే ప్రోగ్రామ్స్ చూస్తారు, మళ్ళీ అదే లాంటి భోజనం చేస్తారు, అలాగే పడుకుంటారు, తెల్లాలేసేది మళ్ళా మొదలు. ఇలా ఒక ఫ్రేమ్వర్క్లో చట్టంలో తిరుగుతూ 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 ఏ రోజుకైనా నా జీవితంలో మార్పు రాకపోదు, ఏ జీవితం ఏ రోజుకైనా నా జీవితంలో విజయం సాధించకపోను, లేదా ఏ రోజుకైనా నేను సక్సెస్ కాలేకపోను అని దేవుణ్ణి పాపం దండం పెట్టుకుని దేవుణ్ణి ఇబ్బంది పెట్టేస్తుంటారు. రోజు పొద్దున్నే పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఎప్పుడు దొరికితే వీరప్పుడు ఇబ్బంది పెట్టేస్తుంటారు, దేవుడా నాకు మంచి మార్గాన్ని చూపించు అంటే జీవితంలో జరిగే ఒక షెడ్యూల్లో ఒక చిన్నపాటి మార్పుని చేసుకోలేని మనము, లేదా షెడ్యూల్లో చిన్నపాటి మార్పుని చేయలేని మనము, లేదా ఒకే మూసలో మనం చేస్తూ శారీరక శ్రమ కానీ చేసే షెడ్యూల్ అంతా ఒకేలాగా ఉండి అదే ఫ్రేమ్లు ఏమిటి, ఎందుకు పలానా ఆయన చేసేడు ఇలాగే, ఆయన చేస్తున్నాడు బాగానే ఉన్నాడు కదా నేను చేస్తాను, ఆయన అలా ఎందుకు చేశాడు, ఏ విధంగా చేశాడు, ఏ పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది, దానివల్ల తనకి వచ్చిన లాభం ఏంటి, నథింగ్ డూయింగ్, ఆయన చేశాడు నేను చేస్తాను, లేదా నేను ఇలాగే చేస్తూ ఉంటాను నా జీవితంలో సక్సెస్ కావాలి అని ఇలా గొంగళి పురుగు ధోరణి ఒక ఫ్రేమ్లో ఒక చట్రంలో బిగుసుకుని లేదా ఒక ట్రాక్లో బిగుసుకుని లైఫ్లో రాత్రి పగళ్ళు రాత్రి పగళ్ళు రోజుల తరబడి వారాల తరబడి నెలల తరబడి సంవత్సరాల తరబడి కష్టపడిపోతూ ఏ రోజుకైనా నేను సక్సెస్ సాధిస్తాననుకోనే భ్రమలో మనుషులు బతికేస్తుంటారు. మన చుట్టుపక్కల చాలామంది మనకు కనపడుతుంటారు మనతో సహా. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ గొంగళి పురుగు ధోరణి మన దగ్గర ఎప్పటిదాకైతే ఉందో, మార్పు మనకు కావాల్సిన లక్ష్యం ఏంటి, మనం ఏ లక్ష్యానికి వెళ్ళాలనుకుంటున్నాం, ఆ లక్ష్యానికి ఈ దారి నేను శ్రమ చేసే విధానం లేదా కష్టపడే విధానం నా జీవిత విధానం నాకు దాన్ని అక్కడికి తీసుకెళ్ళగలుగుతుందా లేదా అలా తీసుకెళ్ళగలుగుతుందా అన్న నమ్మకం ఏర్పడ్డప్పుడే ఆ రూట్లో వెళ్ళగలగాలి, లేదా రూట్ మార్చుకోవడానికి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఏ క్షణంలోనైనా సిద్ధంగా ఉండగలగాలి. లక్ష్యం మారాల్సిన అవసరం లేదు, కానీ లక్ష్య సాధన దిశలో నీ యొక్క మార్గాలు అవసరమైతే మార్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి, లేకపోతే గొంగళి పురుగు మనకి తేడా లేదు. పాపం గొంగళి పురుగుకి బ్రెయిన్ లేదు, దానికి ఒక పాకే జంతువు, దానికి బ్రెయిన్ లేదు, ఏ దానికి ఆలోచన శక్తి లేదు, అలా ఒకదానైనా ఒకటి దాన్ని తోకబట్టుకుని ఇది పాపం అది అక్కడికే వెళ్తుంది అనుకుని తిరుగుతూ 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 ఆ ముందు చచ్చిపోతూ దానికంటే ముందు దానికి వెళ్ళి కనెక్ట్ అయ్యిందే తప్పితే ఇప్పటికైనా నేను వేరే రూట్లో వెళ్తాను వేరే రూట్లో ట్రై చేస్తాను అన్న అవగాహన కానీ ఆలోచన కానీ ఆ గొంగళి పురుగుకు లేదు. మనం మనుషులం, మనకు ఆ శక్తి ఉండాలి, మనం ఆలోచన శక్తిని ఉపయోగించాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, రొటీన్కి భిన్నంగా చేయగలిగినప్పుడే మనం రొటీన్కి భిన్నమైన రిజల్ట్స్ని తీసుకురాగలుగుతాం. నిన్నటిదాకా ఒక పని ఏ విధంగా అయితే చేశావో ఈరోజు కూడా ఆ పని అలాగే చేస్తే నిన్నటిదాకా ఏ విధమైన ఫలితం అయితే వచ్చిందో ఈరోజు కూడా మనకు ఆ విధమైన ఫలితం మాత్రమే వస్తుంది. రోజు చేసే పని రోజు చేస్తూనే చేస్తూ డిఫరెంట్ ఫలితం రావాలంటే కుదరదు. మన భూమి పుట్టిన దగ్గర నుంచి సృష్టి మొదలైన దగ్గర నుంచి మనకు మామిడి విత్తనం నాటిన ప్రతిసారి మామిడి వృక్షమే వచ్చింది. అసలు ఏ వృక్షం అన్నా రాకుండా పోయిందే కానీ వస్తే గిస్తే మామిడి వృక్షం మాత్రమే వచ్చింది. సో ప్రతిసారి మామిడి విత్తనం నాటుతూ వచ్చే మామిడి వృక్షానికి ఈ రోజున మామిడి విత్తనం నాటి నాకు జామ వృక్షం కావాలనో లేదా ఇంకో కొబ్బరి చెట్టు కావాలనో లేదా ఇంకో చెట్టు కావాలనో డిఫరెంట్ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తే అది జరగని పని. కాబట్టి మనం నిజంగా మన జీవితంలో రిజల్ట్స్ కావాలి అంటే, సక్సెస్ కావాలి అంటే మనం చేస్తున్న విధానంలో ఆ రొటీన్కి భిన్నంగా ఆలోచించి రొటీన్ నుంచి డిఫరెంట్గా వచ్చి దానికి అవసరమైన పనులు చేయండి, రొటీన్ అనే చట్టం నుంచి బయటికి రండి. గొంగళి పురుగు ధోరణి బేసికల్గా మనం చూడగలిగితే ఒక స్టూడెంట్లో కనుక మనం ఎగ్జాంపుల్గా తీసుకువెళ్తే వాడు స్టూడెంట్ రోజు ఎలాగైతే చదువుతుంటాడో అలాగే చదువుతూ ఉంటాడు, లేదా ఇంతకుముందు ఎలా చదివాడో అలాగే చదువుతుంటాడు. కానీ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, లేదు ఈసారి నా క్లాస్ ఫస్ట్ వస్తాను నేను, లేదు ఈసారి నేను స్కూల్ ఫస్ట్ వస్తాను, లేదు నేను ఈసారి ఈ సబ్జెక్టులు కూడా పాస్ అవుతాను. నిన్నటిదాకా నువ్వు ఇలాగే చదివావు, ఆ చదివిన దానికి రిజల్ట్ రాలేదు, ఈరోజు కూడా నువ్వు అలాగే చదివితే నీకు రిజల్ట్ నిన్నటి వచ్చినట్టుగానే ఈరోజు కూడా వస్తుంది. ఈ చిన్న మార్పును మనం తెలుసుకోలేము. తెలుసుకోలేకుండా పిల్లోడు చదువుతున్నాడు, సరే ఆ పిల్లోడు అంటే చిన్న పిల్లోడు, వాడికి అర్థం కాలేదు ఏదైనా అనుకోవచ్చు. ఒకసారి పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చినా సరే వాళ్ళు నిన్నటిదాకా ఎటువంటి ఉద్యోగం చేస్తున్నారో, నిన్నటిదాకా ఎటువంటి వృత్తిలో ఉన్నారో, నిన్నటిదాకా ఎటువంటి యొక్క వాళ్ళకి యాక్టివిటీస్లో ఉన్నారో అవే యాక్టివిటీస్ని అదే విధంగా చేస్తూ దాంట్లో ఒక కొత్త స్కిల్ నేర్చుకునేది లేదు, ఒక కొత్త అర్హత సంపాదించుకునేది లేదు, ఒక కొత్త టాలెంట్ డెవలప్ చేసుకునేది లేదు, ఒక కొత్త కాంటాక్ట్స్ని డెవలప్ చేసుకునేది లేదు. ఏ విధమైన కాంటాక్ట్ డెవలప్ కాకుండా, స్కిల్స్ డెవలప్ కాకుండా, టాలెంట్ డెవలప్ కాకుండా, యాక్టివిటీస్లో మార్పు రాకుండా
ఏది జరగకుండా నిన్నట్లాగా ఎలా చేశామో అలాగే చేయాలి. నేను 9 to 6 వెళ్తాను, 9 to 6 నేను ఎలా చేశానో అలాగే చేస్తాను. అయినా సరే నా జీవితంలో డెవలప్మెంట్ రావాలి, అయినా సరే నా జీవితంలో మార్పు రావాలి, నేను సక్సెస్ కావాలనే ఆలోచిస్తూ ఉండటం అనేది భ్రమ. ఇది చిన్నపిల్లల్లోనే కాదు, పెద్దవాళ్ళలోనే కాదు, 90% ఆఫ్ ది పీపుల్లో నేను గమనించడం జరిగింది. వాళ్ళు చేసే పని నుంచి మార్చుకోవడానికి సిద్ధపడరు, వాళ్ళ యాక్టివిటీస్ మార్చడానికి సిద్ధపడరు, వాళ్ళ ఆలోచన విధానం మార్చడానికి సిద్ధపడరు, వాళ్ళ యొక్క కొత్త కొత్త విషయాలను నేర్చుకోవడానికి సిద్ధపడరు. లెర్నింగ్ అనేది లేదు. డెఫినెట్గా ఎర్నింగ్లో కూడా తేడా ఉండదు. లెర్నింగ్ మీకు ఎర్నింగ్ కావాలంటే ముందు దానికి ముందు లెర్నింగ్ కావాలి, తర్వాత ఎల్ తీసేస్తే అది ఆటోమేటిక్గా ఎర్నింగ్ అవుతుంది. సో ఫస్ట్ యూ హ్యావ్ టు లెర్న్ మోర్ టు ఎర్న్ మోర్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.